ఏం చేయిందని చెప్పండి. సరే ఒక్క చేయించలేం కాబట్టి స్టార్ బిగ్ బాస్ ద్వారా నిన్ను జనాలు దగ్గర చేసి నిన్ను జనంలో ఒక స్టార్ గా నిలబెట్టింది, ఒక సామాన్య మానవుడు ఒక శక్తి ఏంటంటే నిరూపించింది. సో ఈ వేదిక సాక్షిగా నువ్వు తిరిగి ఈ జనానికి ఏం చెప్పాలి, ఈ ఇంత గొప్ప స్థాయి నుంచి ఈ వేదిక గురించి నువ్వు ఏం చెప్పాలి? ఇక్కడ స్టేజ్ ఉంటే ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఏ పనైనా అమ్మ నాన్న అమ్మ బాబు చెప్పి అయ్యేది చేసుకుని ఇది చేస్తున్నాని బరాబర్ వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని బయట అడుగు పెడుతుంది. మీ విజయం మీకు ఎన్నంటే ఉన్నది అది మర్చిపోకూడి. మన అమ్మ నాన్ననే ఫస్ట్ మన దైవాలు, తర్వాత ఈ ప్రపంచమే మన ఎన్నుకుని నడిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, లవ్ యూ. అంటే ఎక్కడో నేను ఊరుండేటోళ్ళు ఒక స్టేజ్ ఎక్కడో నేను ఊరుండేటోళ్ళు స్టార్మా టీ వస్తే నేను ముంగడ కూర్చొని చూసేటోళ్ళు. నాకు దేశం పొందు అంటే అల్లర్జున్ అంటే పిచ్చి పిసా పొట్టు పొట్టు అలా చూసి ఒక్కసారి అయినా చెయ్యాలి మన మీద పోవాలి ఇట్లా ఇట్లా అనుకుంటుంది. ఇదే స్టార్మా వేదిక నాకు ఒక అవకాశం ఇచ్చింది. స్టార్మాకి ఎప్పుడు రుణపడి ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాక్ష. ఈ అందరికి ఎప్పుడు రుణముంటారు స్టార్మా మాత్రం నేను దగ్గర మర్చిపోయి నిన్ను ఒక్కసారి వస్తే మర్చిపోయేటువంటి పర్సనాలిటీ కాదు. మళ్ళీ మళ్ళీ స్టేజ్ ఎక్కాలి, ఇంకా గొప్ప స్టేజ్ వెళ్ళాలి. కనీసం మా కార్తీక దీపం పక్కన మా రాజు అండ్ సంతాన్ పక్కన కూర్చో ఎవరి దగ్గర ఓకే మగవా మగవా కార్తీక దీపం మీకు ఇస్తే అవకాశం మగవా మగవా కార్తీక దీపం కార్తీక కూర్చోండి. నేను మళ్ళీ కాసేపు మిమ్మల్ని చేసి పెట్టండి. ఎంజాయ్ చేయండి.